చూడురి వీర ఆలోచన చేయి ఏ లేవా మక్కల గిన్నెన ఏ అత్త మొన్న చెప్పి मन शिवार अरे ट्रैक्टर आना 3 HP मोटर सरपंच गारु అంటే గంట బాగా వెయిట్ అయ్యింది కదా तुंदर एसी बैंक 32,000 नर्सय मन अट्ठाई धन्यवाद।
ಎಂಡಲೇ ಎತ್ತಿ ಸೇಗನೆ ಕರೋನಾ ಚಿನ್ನತಿಯೋ ದಯ್ಯಲಕ್ಕ ಉಸನೆ ಎಲ್ಲಮ ತಿನ್ಸುರೆಲ್ಲ ಮಾಚ್ಕೊಂಡು అమ్మరావు మదర్ మరి చెక్ వాళ్ళ పేరు మీద ఫోన్ కాదలేదంటే లక్ష్మణ్ పక్కన ఖాళీ ఉంది లక్ష్మణ్ చెట్లు పెట్టి జరిగితే ఇంటి ముందర సార్ ఇంటి ముందర ఇంకోటి ప్లాంటేషన్ స్వాగతం వచ్చాం వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి
जनपुर पदवी रहा उपसरपंच उपसरपंच दूर రేకులపల్లి గ్రామం నుండి ఫస్ట్ గా మన అంటే నాకు తెలిసి సార్ పీర్పూర్ సారంగపూర్ మండలంలో కూడా ఇప్పుడు ఇంత తొందరగా ఇంత నీట్ గా చేసింది ఫస్ట్ అని చెప్పి మా పల్లె గారి సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వీరిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఇంకా మిగతా సర్పంచ్లు కూడా ఉన్నారు కాబట్టి कलेक्टर पल्ले प्रकृति वना दीद अटे चा प्रति मीटिंग कलेक्टर अधिकार तुंदर तुंदर चे वास्तव के निजा दीप मंडल में रेखी सर्पंच चार अंदर चार मुझे गर्वकाले बीरपूर मंडल चला मैं बीरपूर मंडल ग्राम पार्टी मंडल में विविध ग्रामल मकल को केन्द्र वरीधा को केन्द्र అదే విధంగా రేకులపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకున్న గౌరవ ఎంపీపీ గారికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే రెండు నినాదాలపైన పోతా ఉంది మనం చూస్తా ఉంటే ప్రతి గ్రామం కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం అని చెప్పి పేరు పెట్టి ఒక పార్కు అదే విధంగా చెత్త చెదారం ఏదన్న ఉన్నా గానీ పాడేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ మళ్ళీ ఎరువులు తయారు చేసే విధంగా ఒక కంపోస్ట్ యార్డ్ ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు మరి పుట్టినప్పుడు ఎంత గొప్పగా మనం చేసుకుంటామో చనిపోయిన తర్వాత కూడా బాధగా ఉన్నా గానీ ఆ చివరి గడియల్ను చివరి అంతిమ యాత్రను గొప్పగా చేసుకొని మనం అంత్యక్రియలు జరుపుకుంటాం దానికోసం కూడా ఇలా ప్రతి గ్రామానికి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే 12,300 గ్రామాలలో ఈ కార్యక్రమం నడుస్తుందో ప్రతి చోట కూడా ప్రారంభమైంది జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో ఒకే ఒక్క గ్రామంలో ప్రకృతి వనం అది కూడా నిన్న కొంత సాల్వ్ చేశాం మన స్థల వివాదం తప్పితే 98 గ్రామాలలో కూడా దాదాపు అన్ని కూడా మొదలైనాయి కొన్ని మధ్యలోనే కొన్ని పూర్తయినాయి మరి ముఖ్యంగా మా సర్పంచ్ అమ్మగారు రేకులపల్లి మొదలు పూర్తి చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా సంతోషం ఎందుకంటే కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనం మన నరసింగాపూర్లో తీసుకుపోయారు ఇంకొక కూడా ఒక దగ్గర వైకుంఠం కానీ నేనైతే ఈ మూడు ముఖ్యమైన మూడిటికి మూడు పూర్తి చేసిన మన రేకులపల్లి గ్రామ సర్పంచ్ గారికి అభినందనీయులు మరి ఇప్పుడే అన్నారు
వచ్చేసారి మిగలకపోదు కానీ మళ్ళీ అప్పటిది అప్పటికుంటుంది సేమ్ రిజర్వేషన్ కాబట్టి పోటీ పడాలి ఎల్రేపు ఎంత చేసినా అని ప్రజల లోపల కొంత ఇంకా ఏదో చేయాలని ఉంటుంది అది వాస్తవం అట్లా ఉన్నప్పుడే మనం కూడా ఎదుగుతాం కానీ కొన్నిసార్లు చేయాలని చెప్పి ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు అనాలని అంటూ ఉంటారు ప్రతి కాడ కూడా రాజకీయాలు తగవు ఇప్పుడు ఇంతకుముందు చూసినాం మక్కలది ఉన్నది మక్కలు మనకు తెలుసు మక్కల ధర ఉండదు అనే సంగతి పూర్తిగా తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా వద్దన్నారు వేరే దేశాలకి వెళ్ళి ఏదైతే మక్కలు తీసుకొస్తారో వాటి వద్దు అనగా కూడా ఇవాళ ఉదాహరణకు 100 కోట్ల రూపాయల మక్కలు వేరే దేశాలకు వెళ్తే 50 కోట్ల రూపాయల పన్ను పడాలి దానికి 15 కోట్లకు తీసుకొచ్చారు అంటే వేరే దేశాలకి వెళ్ళి మక్కలు వస్తున్నాయి ఆధార పడిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు పొందామంటే ఇక మా వ్యవసాయ అధికారులు నేను నిందిస్తాను కాదు కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారు ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టి ఏ భూమిలో ఏం పంట వేస్తున్నాం ప్రతిదీ కరెక్ట్గా ఎక్కియమన్నారు ఎక్కియమనేసరికి కొన్ని గ్రామాలలో సరిగ్గా ఎక్కకపోవడం వల్ల ఇప్పుడు ఈ మక్కలది ముఖ్యమంత్రి గారు వేయొద్దన్న మాట వాస్తవం కానీ అంతర్ పంట వేసుకోమన్నారు వేయొద్దన్నా వేసినా కానీ తప్పకుండా మనం ఎక్కియాలి అది అధికారి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారు అద్దన్న వేసినాయని మన రైతు దెబ్బతినొద్దని చెప్పి మక్కలకు మళ్ళీ మద్దతు ధర కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ అక్కడ చూసేసరికి కాగితం మీద లేదు రైతులు అంటారు ఆన్లైన్ లేదు కొనాలంటారు కొనాలనేసరికి ఏమైతే దళారేవుడు మధ్యలో వస్తుంది ఈ సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి అందుకని చెప్పి ప్రతి వ్యవసాయ అధికారికి ఒక కంప్యూటర్ ఇచ్చారు వాళ్ళు ఏదో పట్టిక చూడలే కదా ఇచ్చినప్పుడు 5000 ఎకరాలు లెక్క ఎక్కేరాదా ఏ పాటి పేరు ముచ్చట 5000 ఎకరాలు అంటే 1000 నుంచి 1200 రైతులు ఉంటారు ఓ 1500 పేర్లు వాళ్ళు ఎంత ఎకరమా 2 ఎకరాల 10 ఎకరాల ఎంత పంట వేసినాం అలా బాధ్యతనే అది కదా అదే ఒక రోజు ఎక్కిచ్చేదా మంచిగా 3-4 నెలల టైం ఉంటుంది ఓ పంట వచ్చిపోతుంది అంటే ఇది బాధ్యత కొన్నిసార్లు కొంతమంది అనొచ్చు బాధ ఉంటుంది రైతులలో మరి ఇంతకుముందు కూడా అన్నారు ఏదో సన్నపడ్లు అని చెప్పి అలా అనుమానం ఏం లేదు మరి దొడ్డువాడ్లు తినేవాళ్ళు లేరు ఒక మోస్తరు వరకే కొనే పరిస్థితి ఉంది సన్నాలకు డిమాండ్ ఉన్నదని చెప్పి అన్నమాట వాస్తవం ముఖ్యమంత్రి గారు ఏదన్నారో దానికి నేను కూడా కట్టుబడే ఉంటాం కానీ కొందరికి మరీ ముఖ్యంగా రైతు బంధువులు ఏమన్నారు మద్దతు ధర ఇస్తారు మద్దతు ధర ఎట్లా ఇస్తున్నాం రైతు బంధు అనేది ఎవరు ఏమన్నారు కాదు మన ప్రభుత్వం ఇవాళ చేసిన దాన్ని చూసి భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంతకుముందు ఎన్ని అడిగారు అనేటోళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏం తోస్తలేదా ఇవాళ మనం ఇచ్చేది చూసి భారతదేశం అంతా ఇస్తుంది రైతు బంధు అర్థం అని చెప్పి మాట్లాడితే దానికి ఏం మాట ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటారు వాళ్ళు మెచ్చుకున్నారు ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు ఎట్లా వచ్చింది ఆలోచన ఇదే మన ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అంతకుముందు వ్యవసాయ కమిషనర్ వారు ఈ ఎఫ్ఏఓ మీటింగ్ పోతే ప్రపంచం మెచ్చింది ఇక కొందరు మెచ్చని మెచ్చపని రైతు బంధు పథకాన్ని మాత్రం ప్రపంచం మెచ్చింది గొప్ప పథకం ఎందుకంటే ఇవాళ రోగం వచ్చినా పంటలు వండకపోయినా పండినా తప్పకుండా 10000 అయితే మన చేతులు ఉంటాయి పంటకు 5000 ఉంటాయి ఈ మద్దతు ధర అనేది కానీ ఇంకేదైనా కానీ అది పండుతనే కదా ఓసారి పండనే పండదా కాబట్టి డెఫినెట్గా ఒక గొప్ప పథకం రైతు బీమా అనేది గొప్ప పథకం ఇవన్నీ మనం ఎవరైనా అన్నా కానీ రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసింది చాలా ఎక్కువ ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడం నీళ్ళు ఇవ్వడంతో 6 రెట్లు తెలంగాణ వచ్చేకంటే ముందు 3000 కోట్ల రూపాయల వడ్లు మాత్రమే పండిటి 3000 కోట్లే కానీ తెలంగాణ వచ్చిన సంవత్సరం 3356 కోట్లతో మొదలై పోయిన సంవత్సరం 19811 కోట్ల రూపాయల మక్కల వడ్లు కొన్నాం 19811 కోట్లు కరెక్ట్ లెక్క చెప్తున్నా ఒక్కొక్క కోట్లు అంటే 6 రెట్లు వటికనే పండుతుందా రైతు వటికనే పండిస్తాడా ప్రభుత్వం నుంచి ఇలా కరెంటు నీళ్ళు ఇవన్నీ వచ్చి ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమకాలం చెప్పినప్పుడు రామచంద్ర రమేష్ వీరు కూడా అందరూ తిరిగిన 1 కోటి ఎకరాల మాగాణి చేస్తా అన్నారు తెలంగాణ భవన్లో కూడా చూస్తే 1 కోటి ఎకరాల మాగాణి తెలంగాణ అని కేసీఆర్ సార్ బొమ్మంటారు కానీ ఇవాళ పరిస్థితి 1,32 ఎకరాల పంటలు పండితే 1,03 ఎకరాల ఒక వరి పత్తి రెండే కలిపి 1,03 దాదాపు 70,000-80,000 ఎకరాలు మనం వరేస్తున్నాం ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణాంధ్ర ఇక వరి అంటే తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణ ఇవే అన్నట్టు మనం మక్క గడక దీనికి బతికిన వాళ్ళు మక్కలు జొండలు వాడు కానీ ఇవాళ అక్కడ
ఎక్కువ 50,000 ఎకరాలలో ఇస్తుంది. మనం ఇయాల దాటిపోయి 100,000 ఎకరాలు దాటిపోయి 130,000 ఎకరాలు కోటి కోటి ఎకరాలు దాటిపోయి 130,000 ఎకరాలు పోయింది. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏతే మనకు 2,77,00,000 భూమి ఉందో ఎకరాల భూమి ఉందో 2,77,00,000 ఎకరాలు అందులో 155,00,000 ఎకరాల వ్యాపార భూమిలో ఇప్పటికే మనం 153,54,00,000 ఇవాల పంటలు ఇస్తా ఉన్నాం. అంటే ఇంత గొప్పగా 185% నుంచి 90% భూమి మనం సాగుకొచ్చింది. ఇక మిగతాది పట్టణాలు వాగులు వంతెనలు అడవులు 60,000 ఎకరాలు అడవులైనాయి మన దగ్గర మిగతా 50. అంటే వ్యవసాయానికి అనుగుణమైన 155,00,000 ఎకరాలు ఏవైతే మనకు ఖైదాలు ఉన్నాయి పాస్బుక్లో అందులో ఇప్పుడు 133,00,000 ఎకరాల పంటలు మనం పండిస్తున్నాం. ఎన్నడూ కూడా కోటికి దగ్గరికి లేవు. 50-60 లక్షలకు ఉంటే సార్ కోటికి నేను తీసుకొస్తా తెలంగాణ వస్తా అంటే ఇవాళ దాటిపోయి ఇవన్నీ కొద్ది డీటెయిల్గా కావాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ తిరుగుతున్న సందర్భంలో కొందరు కొన్ని ప్రశ్నలు వేసారు, తప్పు లేదు, వాళ్ళకి మరి మనం తెలియజెప్పాలి. ఏదో మనం కొట్టి మాటలు కాదు మనం మాట్లాడేటి. మరి అదేవిధంగా సన్నపొడ్లకు సార్ పెట్టాలని ఉండే మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇబ్బంది ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. 100,00,000 కోట్లు అప్పైంది దేశం, 100,00,000 కోట్లు 25% మైనస్ ఉన్నది. తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి జిఎస్టి. ఇవన్నీ లెక్కలు మనం ఎలక్షన్లప్పుడు చెప్పారు, కానీ ఎలక్షన్ అన్నప్పుడు రకరకాల స్కీమ్లు వస్తాయి, ఇంకా ఓడిపోయినాం అది వేరే విషయం. అవన్నీ ఇష్యూస్ అన్నీ రకరకాలుగా తీసుకొస్తూ ఉంటాం. ఇవాళ నేను జగిత్యాలలో మార్కెట్ ఓపెనింగ్ పోయినా, మటన్ మార్కెట్ రోడ్డు తినట్టు ఉంటుండే ఒక గుడిసెల బ్రహ్మాండంగా టైల్స్ వేసి ఇట్లా నీళ్ళు వస్తే పరిపాలన చేసాం, మొత్తం షెడ్స్ వేసాం, గుడి ముందర శుభ్రంగా చేసాం, అయినా కానీ జెండాలు పట్టుకుని వచ్చారు. ఇంకా గుడిని ఇచ్చేస్తారు అది మతం, నిన్న ఒక పార్టీ నిన్న ఒక మతం వాళ్ళు ఇవాళ ఒక మతం వాళ్ళు గట్టిగా తిప్పికొట్టి ఎందుకు కుట్టాం పని చేస్తున్నాం మనం. 52,50,000 తోటి జైత్యాల మార్కెట్ కూరగాయల మార్కెట్ మనం ఇవాళ బ్రహ్మాండంగా పునరుద్ధరించాం. అట్లనే మరి ఇవాళ ఇక్కడ చూస్తున్నాం పార్కులు ఇంత బ్రహ్మాండంగా చేసిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా సంతోషం. ఎందుకంటే రకరకాల చుట్టూ చెట్లు, మధ్యలో ఇప్పుడు రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, కాయల చెట్లు, ప్రతిదీ కూడా. మొన్న ఈటల రాజేందర్ గారు మీటింగ్ పెట్టారు ఒక దగ్గర, ఈటల రాజేందర్ గారు ఒక దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు నేను డాక్టర్ అయినా కానీ తెలియదు ఒకటి చూసిన, అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఒక చెట్టుకు ఒక బోర్డు పెట్టారు. నేను ఇచ్చే గాలి 24 గంటలు ఫీల్ చేయంత ఇస్తా, ఒక్క గాలి నేను ఒక్కడిని 4 బతికిస్తా అని చెప్పేటారు. ఇప్పుడు నేను అనుకున్నాడు డాక్టర్గా, అబ్బా నువ్వు 4 బతికిస్తున్నావు చెట్టమ్మా, 4 నిమిషాలు నీ గాలి లేకపోతే ఒక్క మనిషి బతకాడు. ఆ చెట్టించే గాలికి 4 బతుకుతున్నారు. అది సైన్స్ అంటే పుస్తకం ఆధారంగా దానితో పెట్టాను. కానీ ఒక డాక్టర్ మన నాకు అనిపించింది అసలు 4-5 నిమిషాలు బతకరు, 4 నిమిషాల కదా గ్యారెంటీ కథ ఆ గాలి. అంటే మరి అలాంటి చెట్లు పెంచాలని చెప్పి, అడవులు పెంచాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఇక మన దగ్గర నరికిన ఏదో నరుక్కున్నాం, ఇక వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను. కానీ మనం కాపాడుకోవాలి, ఎందుకంటే రేపటి తరం కోసం. ఇవాళ మనకు 2 ఎకరాలు లేదు, 2 ఎకరాలు కొట్టుకుందాం అనుకుంటాం, ఇంకేదో అనుకుంటాం కావచ్చు. మనమే చూసినాం మొయ్యడు ఏం పరిస్థితి, మా రమేష్ భాయ్ కొలువాయల హయ్యెస్ట్ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ వచ్చిందని మన దగ్గర వచ్చింది. మొన్ననే జర్మనీకి వెళ్ళి రమేష్ బాబు గారు ఒక వ్యాసం రాశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల ప్రచురణ తొలగింది, అక్కడ ఇక్కడ కాదు. ఈసారి అత్యధిక ఎక్కువ రోజులు ఎండు ఉంటుందని చెప్పి మరి మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రత చలికాలం మధ్యాహ్నం ఇంత నైతే నేను ఫీల్ కాలే. పోయినసారి కూడా నేను సెంటర్లో పాయింట్ తిరిగిన మనం అందరం కూడా మాయిశ్చర్ మెల్లగా వస్తుంది వస్తుందా అనుకున్నాం. కన్ను మూసి తెరిచే వారికి వచ్చింది, ఎండాకాలం ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అంటే పగటి ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి సామాన్యులు కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవ్వరు ఎంత 100 మంది ఉన్నారు ఏ మాయిశ్చర్ జల్ది రాదు మెల్లగా వస్తుంది తర్వాత వస్తుంది చూసేసరికి ఏ కుప్ప చూసినా మాయిశ్చర్ 12-13 వస్తుంది, 14 కాదు. సో కాబట్టి ఈ ఎండల నుంచి మనం బయటపడాలి. మంచి కాలుష్య రహితమైన గాలి రావాలంటే